వెల్కమ్ ట్వంటీ ఫోర్ న్యూస్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కుల రాజకీయాలు కీలకంగా మారాయి అన్ని పార్టీలు వివిధ వర్గాలపైనే అధికంగా ఆధారపడుతున్నాయి కీలకమైన లింగాయత్ ఒక్కలిగా వర్గాల ఆదరణ ఏ పార్టీకి లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది క్రితంసారి అంటే రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో మెజార్టీ సాధనకు భారతీయ జనతా పార్టీకి కొద్ది సీట్లు మాత్రమే తక్కువయ్యాయి రెండు వందల ఇరవై నాలుగు సీట్లకు గాను భాజపా నూట నాలుగు సీట్లు మాత్రమే గెలవగలిగింది ఫలితంగా అధికారం కోసం ఏడాది పాటు వేచి ఉండాల్సి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను ఆకర్షించి తన బలాన్ని పెంచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అంతకుముందు కాంగ్రెస్ మద్దతుతో ఒక్కలిగా వర్గానికి చెందిన జనతాదళ్ నేత హెచ్డి కుమారస్వామి ఏర్పాటు చేసిన ప్రభుత్వం స్థానంలో లింగాయత్ వర్గానికి చెందిన బిఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా భాజపా కొత్త ప్రభుత్వాన్ని నెలకొల్పింది తర్వాతి కాలంలో యడ్యూరప్ప అధికారం నుంచి వైదొలిగినప్పుడు మరో లింగాయత్ నేత బస్వరాజ్ బొమ్మై ముఖ్యమంత్రి పీఠమెక్కారు కర్ణాటక జనాభాలో లింగాయత్ ఒక్కలిగ వర్గాల సంఖ్య గణనీయంగా ఉంది ఒక్కలిగలు ప్రధానంగా జేడిఎస్ను బలపరుస్తుంటాయి పాత మైసూరుగా పిలిచే దక్షిణ కర్ణాటకలో ஒக்கிளி பிரபலியம் அதிகம் అయినా లింగాయత్లకు కంచుకోట వంటి ఉత్తర కర్ణాటకలో కూడా కుమారస్వామి ఇటీవల జరిగిన ర్యాలీకి గణనీయ సంఖ్యలో జనం హాజరయ్యారు ప్రస్తుతం కర్ణాటకలో భాజపాకు జనాకర్షణ కలిగిన స్థానిక నాయకులెవ్వరూ లేనందువల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు మీదనే బరిలో దిగనుంది గుజరాత్ లో మాదిరిగా కర్ణాటకలో సైతం మోదీయే భాజపా ఎన్నికల సారథిగా నిలవనున్నారు ప్రస్తుత ఎన్నికల్లో లింగాయత్ ఒక్కలిగా మఠాల్లో ఆలయ గంటలు తమ కోసమే మోగుతున్నాయని భాజపా ప్రభుత్వం భావిస్తోంది గతంలో ముస్లింలకు ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్లను ఒక్కలిగా లింగాయత్లకు చేరి రెండు శాతం చొప్పున పంచింది ముస్లింలను ఆర్థికంగా బలహీన వర్గాల రిజర్వేషన్ కోటాలో చేర్చింది మాజ్యాకు చెందిన జేడీఎస్ మాజీ నాయకుడు నారాయణ గౌడ వంటి ప్రముఖ ఒక్కలిగలు భాజపాలో చేరారు ఇంకా ఆర్ అశోక్ అశ్వథ్ నారాయణ కేంద్ర మంత్రి శోభ వంటి వారు ఒక్కలిగాలో భాజపాకు మద్దతు పెంచడానికి కృషి చేస్తున్నారు ప్రస్తుతానికి కాంగ్రెస్ జేడీఎస్ మధ్య అధికారికంగా పొత్తు లేనందువల్ల ప్రముఖ ఒక్కలిగ కాంగ్రెస్ నేత డికే శివకుమార్ జేడిఎస్ నేత కుమారస్వామితో పాటు భాజపా ఒక్కలిగా నాయకులకు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టే అవకాశం ఉంది దక్షిణ భారత్ లో కీలకమైన కర్ణాటక రాష్ట్రానికి ఉత్తరాన మహారాష్ట్ర గోవాలతో సరిహద్దులున్నాయి బెల్గావి జిల్లా విషయంలో మహారాష్ట్ర కర్ణాటకల మధ్య చిరకాలంగా వివాదం రగులుతోంది రెండు భాజపా ప్రభుత్వాల ఏలుబల్లోనే ఉన్న సమస్య పరిష్కారం కాలేదు బెల్గావి జిల్లాలో లింగాయత్ మరాఠా ఓటర్లు ఇద్దరు గణనీయ సంఖ్యలో ఉంటారు ఇక్కడ భాజపా కాంగ్రెస్లలో ఎవరికి మెజారిటీ లభించినా అది పొరుగున మహారాష్ట్రపై ప్రభావం చూపక మానదు బెల్గావి ఓటర్లు మద్దతు కోసం భాజపా కాంగ్రెస్ హేమీ హేమీలను బరిలో దింపాయి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీ సమావేశాలను సైతం బెల్గావిలో జరపడం అక్కడ పట్టు పెంచుకునే ప్రయత్నమే అసెంబ్లీ ఎన్నికలు భాజపా కాంగ్రెస్ జేడీఎస్ మధ్య ముక్కోన పోటీగా సాగనున్నాయి గత ఎన్నికల తర్వాత కాంగ్రెస్ జేడీఎస్ ఏర్పాటు చేసిన సంఖ్య సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయి భాజపా అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే ఈసారి కూడా తగినన్ని సీట్లు గెలుచుకొని కింగ్ మేకర్గా నిలవాలని జేడిఎస్ ఆశిస్తుంది వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సాధనకు కర్ణాటక కీలకమవుతుందని భాజపా భావిస్తున్నది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కర్ణాటకలోని ఇరవై లోక్సభ సీట్లకు ఇరవై ఐదు భాజపా ఖాతాలోనే పడ్డాయి భాజపా హిందీ రాష్ట్రాల్లోని హిందువుల పార్టీ మాత్రమేనన్న అభిప్రాయాన్ని పటాపంచలు చేయడానికి కర్ణాటకలో గెలుపు తోడ్పడింది మిగతా దక్షిణ రాష్ట్రాల్లో క్రమంగా బలం పెంచుకోవడానికి కర్ణాటక వారధిగా మారుతుందని భాజపా ఆశిస్తుంది కుల రాజకీయాల నుంచి లబ్ధి పొందడానికి ఇతర పార్టీలు మాదిరిగా తాను పోటీ పడుతుంది లింగాయత్ ఒక్కలిగలకు రిజర్వేషన్లు పంచడం ఈ వ్యూహంలో భాగమే ఇది వచ్చే ఎన్నికల్లో ఎంతమేర లబ్ధి చేకూరుస్తుందో చూడాలి